అలాంటి పోస్టర్లు చూసి నమ్మి మోసపోవద్దు అని అంటున్నారు ప్రొడక్షన్ హౌసెస్ వారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే సోషల్ మీడియాల ద్వారా ఆ వేదికగా జరుగుతున్నటువంటి ఒక అసత్య ప్రచారం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అగ్ర నిర్మాణ సంస్థల పేరుతో వాళ్ళ పేర్లు చెప్పుకుని అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు అమాయకులకు వలవేస్తున్నారు. ఇది నిజమని చెప్పి మోసపోతున్నారు. వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్ వారి ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటుల ఎంపిక అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పి, ఇలాంటి వారి బారిన పడొద్దు అని చెప్పి, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవటం, డబ్బులు పంపటం చేయొద్దు అని చెప్పి, అలాగే ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చేటువంటి ఎలాంటి సమాచారమైనా కూడా ఒఫీషియల్ సామాజిక మాధ్యమ ఖాతాలు, వెబ్సైట్స్ ద్వారానే పంచుకుంటామని చెప్పారనమాట. ఈ మధ్యనే ఇదే సమస్యను మరో నిర్మాణ సంస్థ అనేటువంటి 24 Frames ఫ్యాక్టరీ వారు కూడా ఎదుర్కోవడం జరిగింది. మా నిర్మాణ సంస్థకు సంబంధం లేని ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి, దాని పేరుతో ఎంతో అసత్య ప్రచారం, అది మా దృష్టికి వచ్చింది. మా కంపెనీ అధికారిక ఈమెయిల్ కాకుండా info@24framesfactory.com కాకుండా ఎటువంటి సమాచారం ఎవరు పంపించినా నమ్మొద్దు, ఫేక్ ఈమెయిల్ ఐడీలతో అసత్య సమాచారాన్ని పంపిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై 24 Frames Factory కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గారు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. నటుడు మంజు విష్ణు గారు నటుల గౌరవం కోసమని చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పోరాటం చేస్తున్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి, వాటిని గట్టిగానే ఎదుర్కొంటాం, ప్రజలు ఫేక్ నెయిల్స్ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి 24 Frames Factory తరఫున పేర్కొనడం జరిగింది.